ఫ్రెండ్స్ ఈ వీడియోలో సింపుల్గా బ్యాక్ అండ్ లే బటన్ ఎలా యూజ్ చేయాలి, ఆ బటన్స్ యూజ్ చేసి బెట్ ఎలా ప్లేస్ చేయాలి అనేది చెప్తా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. డైలీ మ్యాచ్ రిపోర్ట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ బ్యాక్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ అంటే విన్ అని. ఓకే, సపోజ్ మీరు ఒక ఇండియా వర్సెస్ జింబాబే మ్యాచ్ అనుకోండి ఫ్రెండ్స్, ఇండియా వైపు ఉన్న బ్యాక్ బటన్ మీద మీరు బెట్ వేశారనుకోండి, ఇండియా విన్ అవుతుంది అని మీరు బెట్ ప్లేస్ చేసినట్టు. అదే మీరు జింబాబే వైపు ఉన్న బ్యాక్ బటన్ ప్లేస్ చేసి మీరు బెట్ ప్లేస్ చేశారనుకోండి, జింబాబే విన్ అవుతుందని మీరు బెట్ ప్లేస్ చేసినట్టు. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇండియా వైపు బ్యాక్ బటన్ ఉంది, జింబాబే వైపు బ్యాక్ బటన్ ఉంది, సో ఏ టీం మనం విన్ అవుతాం అనుకుంటే ఆ టీం వైపు బ్యాక్ బటన్ క్లిక్ చేసి బెట్ వేసేస్తాం. సో ఇంకా లే బటన్తో యూజ్ ఏముంది, లే బటన్ ఎందుకు అని. సో లే బటన్ అంటే అసలు లాస్ అని. ఇప్పుడు ఇండియా వైపు స్ట్రైట్ లే బటన్ ఉంటుంది, దాని మీద మీరు బెట్ వేశారనుకోండి, ఇండియా ఓడిపోతుంది అని మీరు బెట్ వేశారు, అంటే జింబాబే గెలుస్తుందని మీరు బెట్ వేసినట్టు. సేమ్ అలాగే జింబాబే వైపు కూడా లే బటన్ ఉంటుంది, జింబాబే లే బటన్ మీద మీరు బెట్ వేశారనుకోండి, జింబాబే ఓడిపోతుంది అని అర్థం, ఇండియా గెలుస్తుందని అర్థం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీగా ఇంకోసారైనా మళ్ళీ వినండి. సో జనరల్గా అందరూ ఏ టీం విన్ అవుతుందంటే అటు బ్యాక్ బటన్ క్లిక్ చేసి బెట్ వేస్తారు. సో ఈ బటన్ ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే, ఒకటి లాస్ట్ బుక్ సెట్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది, రెండోది ఏంటంటే చాలా ఐడీస్లో బెట్ అనేది ఒక 4 odds కానీ ఒక 10 rate కానీ ఇలా ఎక్కువైనప్పుడు మీకు బెట్ అనేది తీసుకోదు. అప్పుడు ఒకవేళ మీరు ఇండియా విన్ అవుతుంది అనుకున్నారనుకోండి, అప్పుడు బెట్ తీసుకోవట్లేదు, 4 rate ఎబవ్ ఉంది అది. సో మీరు జింబాబే లే మీద వేయండి, జింబాబే ఓడిపోతుందా అందాం ఒకటి, ఇండియా విన్ అన్నా ఒకటి. సో ఇప్పుడు బెట్ ఎలా వేయాలి మీ ఐడిలో మీ సైట్లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఆ సైట్ నేమ్ అయితే టైప్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లాగిన్ అని ఉండిద్ది, దాన్ని ప్రెస్ చేయండి, టైప్ చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్, ఒకసారి చూసుకొని లాగిన్ చేయండి ఫ్రెండ్స్. మీరు తర్వాత వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మీరు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈజీ ప్రాసెస్, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు కనిపించిద్ది. ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ డెమో ఐడి. ఇప్పుడు బెట్టింగ్ ఎలా వేయాలి అని చూసుకుందాం. ఇన్ ప్లే అనిద్ది, ఇన్ ప్లే అనే బటన్ ఉండిద్ది ఫ్రెండ్స్, దాన్ని ప్రెస్ చేయండి, మ్యాచెస్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. దాంట్లో మీకు ఏ మ్యాచ్ కావాలంటే దాన్ని ప్రెస్ చేయండి, ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒక మ్యాచ్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాక ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇంగ్లాండ్ వైపు బెట్ వేయాలి అంటే ఇంగ్లాండ్ వైపు ఉన్న బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది. ఎంత కావాలంటే అంత టైప్ చేయండి, ప్లేస్ బటన్ నొక్కండి, ప్లేస్ పెట్టిద్ది. అప్పుడు మీరు ఇంగ్లాండ్ మీద 2000 వేసి ఉంటారు. సేమ్ అలాగే సౌత్ ఆఫ్రికా మీద కావాలంటే సౌత్ ఆఫ్రికా వైపు ఉన్న బ్యాక్ బటన్ని ప్రెస్ చేసి ఎంత కావాలో అంత టైప్ చేసి ప్లేస్ బెట్ చేయండి ఫ్రెండ్స్. డ్రా మీద కూడా అంతే, సేమ్ T20 వన్డే మ్యాచెస్ అన్నీ ఇంతే ఫ్రెండ్స్ వేయాల్సింది. ఫ్యాన్సీ కూడా అంతే ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్ వైపు ఉన్న బటన్, బ్లూ బటన్ ప్రెస్ చేస్తే ఎస్, ఎంత కావాలంటే అంత టైప్ చేసి బెట్ వేయాలి, నో అయితే నో, సేమ్ ఫ్రెండ్స్. ఇదైతే బేసిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీకు బెట్టింగ్ గురించి తెలియని విషయాలన్నీ వస్తాయి. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, డైలీ మ్యాచ్ రిపోర్ట్స్ అందులోనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.